हेलो फ्रेंड्स, वेलकम टू सैनिक डिफेंस एजुकेशन एंड मिस संजय रेड्डी एक्स एयर फोर्स। फ्रेंड्स, मन को एप्रिल 18 నుంచి 22nd ఆఫ్ ఏప్రిల్ వరకు కండక్ట్ చేయాలనుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ వై నోటిఫికేషన్, అంటే మనకు ఇంటేక్ 1 ఆఫ్ 2022కు సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి టిల్ ఫర్దర్ ఆర్డర్స్, అంటే తదుపరి ఆదేశాల వరకు పోస్ట్పోన్ అయితే కావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనమైతే ఈ న్యూస్ అయితే తీసుకోవడం జరిగింది. చూడండి, గమనించండి, ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ రిస్ట్రిక్షన్స్, అంటే మనకి ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్స్ డ్యూ టు కోవిడ్, కరెంట్ కోవిడ్ సిచ్యువేషన్, అంటే మనకు ప్రస్తుతం ఉన్న కరోనా సిచ్యువేషన్ చూసి, ఇంక్రీజ్ అవుతున్న సిచ్యువేషన్ చూసి, ఏదైతే స్టార్ 1 ఆఫ్ 2021 ఎగ్జామ్స్ ఏవైతే ఈ పరీక్ష ఏదైతే జరుగుతుందో, ఆన్లైన్ పరీక్ష ఏప్రిల్ 18 నుంచి 24 వరకు జరగాల్సి ఉండే, బట్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్డ్ టిల్ ఫర్దర్ ఆర్డర్, అంటే టిల్ ఫర్దర్ డేట్ అనమాట. సో ఈ డేట్ అనేది మనకు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మనకు సెంట్రల్ ఎయిర్మెన్ సెలక్షన్ బోర్డు వాళ్ళు విదిన్ 1 వీక్లో అయితే మళ్ళీ డేట్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో నా అనాలిసిస్ ప్రకారం అయితే యాక్చువల్లీ ఇది మినిమం 20 డేస్ ఉంటే 30 డేస్ వరకు అయితే పోస్ట్పోన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి మీ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోండి. సో ఇది అఫీషియల్ న్యూస్ అనమాట, మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న న్యూస్. సో 10-15 డేస్ బ్యాక్ చాలామంది పిల్లలు నన్ను అడిగారనమాట, సార్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అనేసి. నేను కూడా చాలామందికి చెప్పడం జరిగింది, ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఏవైతే జరుగుతాయో అవి పోస్ట్పోన్ అయ్యేదానికి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉన్నది అని చెప్పడం అయితే జరిగింది. సో అన్నట్టుగానే ఖచ్చితంగా పోస్ట్పోన్ అయితే జరిగింది. సో ఎగ్జామ్స్ ఇవి ప్రిపేర్ అయ్యేదానికి మీకు మంచి టైం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ మించుకోలేదు టైము, మంచిగా బాగా చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి, మోడల్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. నా వాట్సాప్ గ్రూప్, స్పెషల్గా ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి మాత్రమే వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ గ్రూప్లో మీకు కావాల్సినంత మెటీరియల్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీలైనంతవరకు ఎవరైతే ఈ వీడియో మీరు చూస్తారో, ఎయిర్ ఫోర్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే అవుతారో, ఖచ్చితంగా మీరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ లింక్ అయితే షేర్ చేయండి. సో వీలైనంతవరకు ఇలాంటి వీడియోస్ అయితే, లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందరికంటే ముందే ఇస్తున్నాను ఫ్రెండ్స్. వీలైనంతవరకు మీకు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.